ఏపీలో మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ లో ఇప్పుడున్న మంత్రులంతా 2.5 ఏళ్లు మాత్రమే ఉంటారని, ఆ తరువాత కొత్త వారిని నియమిస్తారని మొదట్లోనే జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాకుండానే కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ వ్యవహారం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. ఈ వ్యవహారంలో కేంద్రం వైసీపీ నిర్ణయానికి మద్దతు తెలిపితే శాసనమండలి రద్దవుతుంది. అప్పుడే ఈ ఇద్దరు మంత్రులు పదవులు కోల్పోయే అవకాశం ఉంది. వారికి బదులుగా 2 బీసీ మంత్రులు తప్పనిసరిగా కేబినెట్ లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఆ అవకాశం తమకే దక్కుతుందని బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఇప్పటి నుంచే జగన్ దృష్టిలో పడేందుకు వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ వైసీపీ కీలక నాయకులు ప్రస్తావించడంతో ఆశావాహులంతా ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జగన్ కావాలనే సమాచారం లీక్ చేశారనే అనుమానాలు కూడా లేకపోలేదు. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని, ఎవరు ఎక్కువ ఫలితాలు సాధిస్తే వారికి అవకాశం ఉంటుందని, అందుకే 90% స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. ఏప్రిల్లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, ఎవరి మంత్రి పదవులు ఊడతాయనే చర్చ వైసీపీలో మొదలైంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు వ్యవహార శైలిపై జగన్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఖాళీ కాబోయే మంత్రి పదవులు దక్కించుకునేందుకు జగన్ సన్నిహితులతో పాటు కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ గారు ఏది చేసినా ప్రజలకు మంచి జరగాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈ మార్పు చేస్తున్నారు. ఏది ఏమైనా పరిపాలనలో అద్భుతమైన మార్పుతో జగన్ ముందుకు సాగుతున్నారు. గడిచిన 9 నెలలుగా చిన్న రిమార్క్ కూడా రానివ్వకుండా జగన్ తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ అన్న పాలనకు ఏపీ ప్రజలు ఫిదా అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. 40 ఏళ్ల అనుభవం అంటూ తెగరెచ్చిపోయిన చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్లు సైతం ముక్కున వేలు వేసుకోవడం నిజంగా జగన్ అద్భుతమనే చెప్పాలి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.